మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి ఈ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా నైట్ ఈ రోజు నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే ముగ్గేయాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి अच्छा मम्मी अंदर चीसरा अनुगुणता दिन पक को चरक चटे बाबा कुंड पक को रोड कुर्चे आह्वास्तमी मन इन मन पड़ता पड़गे बगर रईस मटन कर्री నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 3 డేస్ ఉన్నాను 3rd డే రోజు నైట్ అయితే అన్నకొండకు చేసాను ఇక్కడ ఫస్ట్ రోజు అయితే అంతే ముగ్గులు అలాగే అమ్మ స్పెషల్స్ ఏం చేసినావి చూపించాను ఇక్కడైతే 2nd డే రోజు ఇక్కడ అందరం కూడా సకినాలు చేస్తున్నాము అంటే టైం ఉంటే మా దగ్గరికి వెళ్లి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు కొంచెం ఈసారి సంక్రాంతికి అయితే నార్మల్ గానే అనిపిస్తుంది ఏం ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఫుల్ పని ఉంది బిజీ అయిపోయారు అలాగే అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు 2nd రోజు అయితే అప్పాల తోటే సరిపోయింది ఇవన్నీ అయ్యేసరికి నైట్ అయిపోయిందన్నమాట సగ్నాలయగా అక్క వాళ్ళకి గారెలు చేశారు సకినాలు చేయడం కంప్లీట్ అయ్యాక అక్క వాళ్ళ కోసం అయితే ఇక్కడ గారెలు చేస్తున్నారు అంతే ఈరోజు అయితే ఇంతే తీశాను ఇక్కడ వచ్చేసి అప్పాలన్నీ కంప్లీట్ అయ్యాక కూడా తీశాను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి అప్పాలన్నీ కంప్లీట్ అయిపోయాయి డబ్బాలో పెట్టేసి ఇంట్లో పెట్టారు అంతే అండి ఈరోజు ఇంతే తీశాను నెక్స్ట్ డే కూడా కొంచెమే క్లిప్ తీశాను ఈవినింగ్
చిట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే కొంచెం తీసాను, చూసేయండి. ఇది వచ్చేసి థర్డ్ డే రోజు అనమాట. ఈవినింగ్ వెళ్ళిపోతామని చెప్పేసి బాబు అయితే చికెన్ తీసుకొచ్చి ఇచ్చి అమ్మవాళ్ళు బాబుకి బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి అయితే నేను వంట ప్రిపేర్ చేశాను. ఇక్కడ చికెన్ కర్రీ వండి రైస్ వండేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అమ్మవాళ్ళు 2:30 అలా వచ్చారు. మేమైతే అయ్యా వంట చేశాక నేను, పిల్లలు, తమ్ముడు, చిట్టి వాళ్ళందరం కూడా తినేసాము ఫ్రెష్ అప్ అయ్యి. అంతే అండి, చిన్న వ్లాగ్ అయితే తీసాను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అయితే, ఎందుకంటే అమ్మ వాళ్ళు బిజీలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళలేకపోయినా బావి దగ్గరికి వెళ్తే పచ్చని పొలాలు అలాగే మొక్కజొన్న అదంతా పచ్చగా ఉంటుందని చెప్పేసి తీసుకొద్దామనుకున్న వీడియో, కానీ వీలు కాలేదు, వెళ్ళలేదు. ఈసారి అయితే సింపుల్గా ఇలా అయిపోయింది పండుగ మాత్రం. ఇక్కడ వచ్చేసి వంట కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను చిట్టి తింటున్నాము. కన్నయ్య పడుకొని ఇప్పుడే లేచాడు. ఇక్కడైతే అంతే అండి, ఈరోజు అయితే ఇంతే చేశాను. ఈవినింగ్ అయితే బయలుదేరిపోతాం మేము. ఇక్కడ వచ్చేసి మేమైతే ఆల్రెడీ బయలుదేరిపోయాము. బావా ఈవినింగ్ వచ్చాడనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చాడనమాట. వచ్చాక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి కూడా డిన్నర్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈసారి అయితే ఇలా జరిగింది. ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.